రామదేంద్ర పర మహారాజుడి మండలమా అమ్మా ఇరికి నా తల్లి ఇరుకు సోదే నా తల్లి సోదే అమ్మ వల్లాల ఓయంబరారే రామరామ ఓయ రామల్లార ఓయనారే రామరామ అమ్మ నా తల్లి వరకు చెబుతారే సోది చెబుతారే అమ్మ నా తల్లి వరకు చెబుతారే సోది చెబుతారే ఏడగడి ఎలకో మూడగడి ఎలక తెల్లవారు ఆడకుండాలి
వస్తావా సరిపోతుంది, నువ్వు ఇలా వస్తావా అని అలా రమ్మంటావా? నువ్వు కానీ రాకపోతే నీకు, ఇదిగో మీ తమ్ముడికి, ఇదిగో నీ తమ్ముడికి, అడిగో మీ అన్నీకి, మీ ముగ్గురికి ఉంటదే. ఏంటది ఏంటా అయ్య బాబోయ్, అయ్య బాబోయ్ ఒరే సింగే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికంట వీడు బాబా, ఇక్కడికే ఎరుగు చెప్పిన వచ్చాను. ఒరే నువ్వు ఎక్కడికి అలా ఎరపత్రం చివరగా గుడిగల్లా ఎరుగు చెప్పడం గల తిరిగితే తిరిగితే ఇంటికి అడిపినాడు పో వెళ్తున్నాడే బావగారండి. ఓయ్ కుర్రాడు పోలో పోల నడిస్తే ఆ ఈ ఆల మీ అమ్మను మరచు కదా. నీ అమ్మ తిరిగి ముడగా అవ్వ చూసే, ఇది మా అమ్మ ఎత్తుందా పోలడికి? పొట్టుదేం చేస్తుంది కోడ పద్మావతి ఇంటి కదా. మీ అమ్మ, మీ అమ్మ నాకు ఏ బాధ నీకు ఎందుకురా? మీ అమ్మ పోలకు, మా అమ్మ పోలకు నీకే బాధ. ఏదో కోసం మీ అక్కల కరిచిన వెళ్ళరా. ఒరే ఓయ్, మా అమ్మ పోలచ్చుడు, నీ అమ్మ తింగిరం ఉండగా. నేను తింగిరం ఉండను కాబట్టి మా అమ్మ నీకు ఏం తప్పలేక గానా. అనియా గణపతి అనియా పంపరాలు పిల్లది నిన్ను అడిగాడు ఇప్పుడు. నువ్వు హలో కొన్ని నీళ్ళ మరి మంగళవారం పోతే ఇరవై ఆదివారం కదా, రేపు గాడవడి పందిలో మన వెళ్ళగా కానా. నీకు బావగారండి, మీ అమ్మ పాలిస్తామంటే కాస్త డబ్బాలు అవ్వచ్చు, ఇక్కడ గుట్ల పెట్టాం కదా పాలు అవ్వచ్చు కదా. గుట్ల పెట్టి పాలా మరి ఏంటే కొన్నాం రామ రామ కొల్లడుకున్నాడు కొల్లికి పాలకి తేడా వల్ల అమ్మగారికి లాంచారి పొల్లికి పాలకి తేడా తెలియదు కాడే అమ్మా. నేను పులిరాజు అడిగి ఏడ్చు. మరి ఎప్పుడు రాజు? నేను మా ఊరి గ్రామసింహం. ఊరే గ్రామసింహం అంటే ఏంటో తెలుసా? ఏంట్రా సునకం అంటే కొత్త రకం సింహం ఏంటి? ఆ డివోజు కుక్క చిచ్చి. నేను కుక్క పాటోళ్ళు పొట్టు కుక్క. నేను పాటోళ్ళు గజ్జి కుక్క పొట్టు కుక్క. కుక్క పొట్టు కుక్క. కుక్క పిల్లనమ్మా నేను కుక్క పిల్లనాని ఒక్క పిల్లనమ్మా నేను ఒక్క పిల్లనాని బాధపడకమ్మా నువ్వు దిగులు చెందకమ్మా. ఇక్కడ తిరుగు నాలుగు కుక్కలు నీ కవలసింది. ఏంటది ఏంటది నా దగ్గర ఉంది. నీ కవలసింది నా దగ్గర ఉంది. అంత మాటలా ఊపనుకో ఊడిగుట్టి మన గట్టిపోతే పొట్టినా కలిగే అయ్యి బాబోయ్. బాబు నీ సంగతి చెప్పతాను మీ ఆవిడ ఎక్కడ కానీ నీ సంగతి చెప్పలే మా ధర్నీదేవి దాసీగారి దగ్గర నుండి తీసుకెళ్తారు ఆవిడ్ని దూరంగా మరి నాయన ఎప్పుడు వచ్చాయి మహాబలండి. హలో హలో మహానుభావుడు శ్రీనివాసుడు అండి. అలా రాష్ట్రం వాళ్ళకి వచ్చి ఎరుకో ఎరుకంట గగలేస్తా ఉన్నాడంట. ఎరుకోలల్లో మాట ఎవరాలా
ఆయంటి ఐడాలింగ్ అంటూ పుట్టిన గొలిగేగానా ఆయంటి ఏమన్నా మామా చిగ్గొలిగానా ఆయంటి ఏదో ఉంటావా దాక మొహన్ ఒకలిగే కనిపెట్టి పెట్టిన ఒకలిగేగానా ఆయంటి ఎవరిని అడగలు పుట్టిన ఒకలిగేగానా పిల్లలారా ఎంతగా మీరు ఎవరమ్మా మేము ధరణీదేవి దాసింగ్ అందరమ్మా ఏడో ధరణీదేవి గోసీకాంత నువ్వు ఇటు వర ఒకలిగే కానీ గోసిని ఇటుకు పుట్టిన ఒకలిగే కానీ మనకి గోసీకాంతం ఉంటారు ధరణీదేవికి మనకి గోసిని చెట్టపో మరి ఓల్డీ ఫోన్స్ ఫసక్ లింగి డాన్స్ 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 ఐమ్ అ రజని ఫ్యాన్ పెతలేవా ఐమ్ అ రజని ఫ్యాన్ లింగి డాన్స్ లింగి డాన్స్ లింగి డాన్స్ లింగి డాన్స్ లింగి డాన్స్ ఓన్లీ వన్స్ ఓపు రాలిపోతుంది ఫసక్ ఓన్లీ లింగి డాన్స్ మనకి లింగిరే చెట్టదు గోజిని చెట్టావు ఉసాలి ఉసాల లింగిరే చెట్టం ఒలే పెద్ద పిర్ర పిర్రకందరు గొలిగే కన నత్తిన గొలిగే కన పిల్లనాలి చిన్నప్పుడు ఓపెన్ పెట్టాలి చెప్పలేదు గణపతి చూడండి మమ్మల్ని ఇంకా నేను తీసుకున్నాడు అన్న తిరుమల ఒలిగానా పాట గణపతి గారు పాత్ర ముక్సిహర్ మామ మీరే రావాలి మీరే రావాలి మీరే రావాలి మీరే కోరి కోరి తీసుకొచ్చారు బాయ్ తీసుకొచ్చి మీరు ఏంటంత మరి ఎటుతో ఒలిగే కానా మా తోడంతలే ఒలిగా మరి ఎటుతో నువ్వు మరి ఎటు కొనగలవు పుట్టిన ఒలిగానా అలా ఎరిపోతుంది ఇది దాని తోడంతలేవు పుట్టిన ఒకరికి మరి ఏటా ప్రోగ్రం రేట్ అని అడగాలి ఏంటి కిరాయి రేటు మా ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా దగ్గర దూరం సమస్య లేదు భయ్యా అటో సాచితో కలిపి 155,000 అమ్మ నాకు 5,000 ఎవరికి 5,000 దాలక్కం బాయికి కుదురుగుండు మాట తిన్నగారని చిన్నపిర్రా పచ్చంత పొడుగులు చీకెళ్ళరని ఎంతగా మీరిద్దరు ఎందుకు వచ్చారమ్మా అంటే పాటల మీద ఆటల మీద తీసుకెళ్తారమ్మా ఎవరిని ఇది మీ అమ్మ వర్షముడు మీ అమ్మ ఇది నేను కంకారుడు నేను కేకెత్తాను అత్తయ్య అత్తయ్య
దిస్ ఈజ్ మై మమ్మీ, ఇది పెద్ద డమ్మీ. ఏది మీ అమ్మ? ఏది మీ అమ్మ? నేనే అదిరు అత్తయ్యా. ఏది మీ ఇద్దరు పిల్లలేమో సుందరగంటి బొమ్మలా ఉన్నారు, నువ్వేడు ఇలా ఉన్నావు ముగ్గురు అబ్బాలా. అంతా పోలికి ఎవరైనా నాన్నగారు పోలిక, నాన్నగారు పోలిక, నాన్నగారు ఎవరండి? గణపతి గారు. ఏది ఏది గణపతి? గణపతి గారు నాన్నగారు, చిన్న నాన్నగారు, చిన్న నాన్నగారు కేశవ గారు ఎక్కడ? అయినా కానీ ఏడగా ఎలా నచ్చిందండి మీకు? నేను వయసులో ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు గజ్జిగట్టు ఏజెక్ కారితే పందిరెడ్డి పాకేసేదాన్ని. పందిరెడ్డి పాకేసేదాన్ని మరి ఇప్పుడు ఇప్పుడు ఎనగల పేటంటే తెలుస్తున్నాడు. పేటంటే వయసు అయిపోయింది కదా అమ్మాయిలు, ఇదిగో మా పిల్లలు ఇద్దరు ఆడతారు, నేను అడగ తాళ వేస్తుంటాను. అంతే మరి మరి అంతే అంతేనండి, అంటు మూడు వస్తున్నాను, రెండు కేజీలు బియ్యం సరిపోతున్నాయి. మా పిల్లల చేత ఉన్నాయి, ఆడించుకో, ఆడించుకుని ఆడించి పోతాం. కుదురు ముందు పిల్లవరా. మనందరికి నాన్న ఎవరన్నా ఎత్తు చంద్రబాబు ఫోన్ చేయడా మామయ్య, ఎప్పుడు అలా మాట్లాడుకుంటాం. ఒరే ఎత్తే మాట్లాడరా. హలో 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 ఎవరండి? నేను చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను. చెప్పండి ఎక్కడ ఉన్నావు? నేనండి పనిలో ఉన్నాను, చెప్పండి. అర్జెంటుగా డ్యూటీకి రావాలి. పగటలు రమ్మంటారండి, రాత్రి రమ్మంటారండి? ఈ నైట్ అంతా జర్నీ చెయ్యాలి. తెల్లారులు జర్నీ చేయాలండి? తెల్లవారులు జర్నీ చెయ్యాలి. తెల్లారులు జర్నీ చేయాలండి? ఎక్కడ చేస్తా? తెల్లారులు జర్నీ చేయరు ఇక్కడ. తెల్లారులు జర్నీ చేయడానికి పోలీసులు ఉంటారు, పట్టుకుంటారు. తెల్లారులు వచ్చేయాలంటే తెల్లారులు పగటలు అత్తం కోరిట్టి పోయింది. సినిమా పేరు ఓర్రోలుగా ఎక్కువ పక్క దండుబలం బ్యాచ్ లో ముగించారు. దీని ఫోటో పట్టుకెళ్ళి మంచిగా పెద్దవాళ్ళు అమ్మా మెరుగులాంచారి మా రాష్ట్రం వాళ్ళకి వస్తావా తల్లి? వస్తానా తల్లి? వస్తావమ్మా? వస్తానమ్మా. వస్తావా? గోయంద రాజరాజేశ్వర గోయంద ఎక్కడ మేడక మా
నా పాము ఇలా కొట్టింది ఎవడ చెప్పండి రా, దుష్మల్లా కొడకమ్మా పాము కొట్టేస్తావా? అమ్మాసనారు పుట్టిన నల్ల మొక్క కూడా ఈ పాము ఇలాగేసేస్తున్నా ఏమైంది? ఓ పాము నా పామా, నా పాము ఈసతితోనే పాలు పోస్తాను, ఈసతితోనే గుడ్డు పెట్టాను, ఈసతితోనే గోధుమ పెట్టాలా. ఈ పాత ఏం చేసేవాడురా? ఏంటి తోటి గుడిగల్లోని శివల్లోని మోత మోతగా చేసేసి మోతమోతకిందా చేసావు బాబు? ఏం చేసావు? అంటే మీకు బ్యాచ్ ఉందా? డోలక్కిస్టు ఏంటి? వీళ్ళు డోలక్కిస్టులు తాళకిస్టులు వెనకాల ఉన్నారు. ఇద్దరు పాపలు ఎవరండి? ఎవరు ఇద్దరు అమ్మాయి ఎదరగా? హలో అమ్మాయి ఎదర మంచిగా ఏం చేస్తారు? స్టెప్పులు వేస్తారు. స్టెప్పులు వేస్తారు సరే. నేను తాడమే నెడుతానమ్మా. ఈ నగలగూడు కిందకు వచ్చిన కాసేపు చదువుకుంటాను నగలగూడు. క్యాషియర్ కౌంటర్ అంతమంది కింగ్ అమ్మాయి పైసలు బాబు చదువుకుంటామా? కౌంటర్ అంతమంది ఆగ్రహం అంత శీఘ్రం తొత్తం అప్పుడు మొదలెడుతున్నాం. ఏంటది గుండు శబాస్ మాదిరి కూడా అరే బాబు మరి మీది కొడితే మరి మాది పైకి లెగుస్తాయి. ఏం కొడితే ఎవరిగిస్తుందిరా? కుర్రాలు అందరూ తప్పట్లు కొడితే బొట్టలో ఉన్న బాబు పైకి లెగుతాయిస్తుందా? నేను ఇంకేదనుకోనా? అదే నువ్వు కలిసి బరిసోళ్ళు పక్కలో ఉన్నా కంగారు పడకో మా యావని ప్యూరే అక్కడ నీకు నాన్ వెజ్ కావాలా వెజిటేబుల్స్ కావాలా? ఇతర కాదే నీకు మంచి పాట ఎక్కింద దేకంటే అక్కడికి వెళ్ళమని అక్కడికి ఇక్కడ కనాలి అయితే నీకు వెజిటేబుల్ కావాలి నాన్ వెజ్ కావాలా? ఎల్ శనివారం కాదు వెజిటేబుల్ అని మొనద్దాం. హలో హలో బాగా ఓకే రెడీ బాబు? ఒలే నీకు స్పీడ్గా చెప్తున్నా. చిక్కడికాయ బెండకాయ దొండకాయ వంకాయ చిక్కడి గింజ చెట్టు కింద ఉయ్యాలు ఉయ్యాలు అది నా సింగిల్ నా పట్టాదమ్మా. వెజిటేబుల్స్ పాట రండి వెజిటేబుల్ ఇది కదా. ఓయ్ ఊపన్న సాంగ్ కావాలంట. ఊపన్న సాంగ్ కావాలా? ఆ కంగారు ఎక్కిందా చూడండి.
నిన్ను ముదినే పల్లి మనసేరు ఇద్దరికి ముక్కలు చాలా కానీ మొత్తం కాయి చేతను పట్టుకెళ్ళిపోండి. కాయి చేస్తే మా చిన్నపిల్లకి లోన పిచ్చిలో పెట్టుకుంటుంది, ఆకేశాడు బయట తీసుకుని స్పూన్తో తింటుంది. మొత్తం పుచ్చకాయ మొక్క పెట్టేసినట్టు నువ్వు పుచ్చకాయ తెరైంది మొఖం. మరి అమ్మ వెరికిల్లాచారమ్మా, మా తల్లి దేవికి నువ్వు చేసి చెప్పడానికి వస్తావు తల్లి. అమ్మ వెరికిల్లాచారమ్మా వస్తా తల్లి. పోయిందమ్మా వస్తావు తల్లి, మరి ఆశ్రమాలకు వస్తున్నావా? పోయిందా పోయిందో రామ 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 ర
అమ్మవారు ఒక గంట పావులు వస్తున్నారమ్మా. అమ్మవారు వచ్చేదాకా అందరూ కూర్చోలు తెల్లారా. అమ్మవారు అమ్మలకన్నమ్మ విజయవాడదరగా తల్లి. అమ్మవారు గంట పావులు వస్తున్నారు కాబట్టి అమ్మవారు వచ్చినప్పుడు పశువు కుంకాలు ఇచ్చినటువంటి పాదల కంటి వారు, కొబ్బరి కళ్ళు కొట్టుకున్నవారు, జాగ్రత్త మొక్కలకు రాజులు పాలించిన వారు, ఈ యొక్క అమ్మవారు మన పచ్చని మందిలోకి వస్తున్నారు కాబట్టి అమ్మవారు వచ్చినప్పుడు నిప్పుల గుణం కూడా వేస్తున్నామమ్మా. అమ్మవారు వచ్చినప్పుడు గోయిందా, గోయింద అంటే మన గ్రామానికి సెలవండి, మన బిడ్డల సెలవ, కడుపు సెలవని మా గురువు గారు మాకు చెప్పడం ఉన్నారు. అందు కాబట్టి అమ్మవారు గంటన్నరలో వస్తున్నారు కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి తెల్లారా. ఓహో నాయన, వారింటి పేరు కోటవారు, కోట వీర వెంకటచరణ గారు. ఎట్రా మీ కోటలోనా? ఆహా నాయన, అమ్మవారు పశువు కుంకుమ శాఖ రాజులు వస్తామని అమ్మా ప్రగతండి. నువ్వు నా పుట్టిన నాడు అమ్మ, అమ్మవారికి పశువు కుంకుమ సీర గాజుల కింద 101 రూపాయల తాంబూలం ఇచ్చారు. వారికి 80 వారిని వారి కుటుంబాన్ని పెద్దమాడుతున్న తల్లి, నా ఏడుగల స్వామి కాపా రక్షించుగాక. జై భవాని, బావా కుర్చీలు పెట్టరా. ఒలే కుర్చీలు రావాలంటే ఫ్లైట్ లాగాలి. ఎవరి ఫ్లైట్? ఎవరి ఫ్లైట్? ఇంకోటి ఇవ్వ వెనకాల బాప దగ్గర కట్టాలి.